రైతుల గురించి కేసీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకుంది, కాంగ్రెస్ రాగానే పంటలు ఎండిపోతున్నాయి, ఇది కాలం తెచ్చిన కరువు కాదు అంటున్నారు హరీష్. ప్రస్తుతం సిద్దిపేట కలెక్టరేట్ లో ఆయన మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. పేపర్లు బంచి దొడ్డిదారిన అధికారంలోకి వచ్చి ఇవాళ రైతుల్ని మోసపుచ్చిన మీరు మమ్మల్ని విమర్శిస్తారా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా బీఆర్ఎస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు మీకు ఎక్కడిది? చేతనైతే రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకొని మాట్లాడండి. ఆ హామీల మీద నేను చర్చకు సిద్ధం. వ్యవసాయ శాఖ మంత్రి వస్తారా, ఆర్థిక మంత్రి వస్తారా, ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, నేను చర్చకు వస్తా. మీ మేనిఫెస్టోలో మీరు రైతులకు ఇచ్చిన హామీలేంది, ఇచ్చిన హామీల్లో ఒక్కటన్నీ అమలు చేసిందా? నేను దాని మీద చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరు చర్చకు వస్తారో రండి. మీ హామీలు మీ మోసాలను నేను చర్చించడానికి ఏ ప్రజాక్షేత్రంలోనైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఆ రోజు మా ప్రభుత్వం ఉండగా దాదాపు 1800 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ రైతులకు సహకారం. ఇప్పుడు ఈ మాత్రం కదలిక వచ్చిందంటే పార్లమెంట్ ఎన్నికల్లో రైతులంతా మమ్మల్ని ప్రశ్నించేటట్టున్నారు, రైతులు బుద్ధి చెప్పేటట్టున్నారు, కేసీఆర్ బయలుదేరిండని ఇప్పుడు ఏదో కంటి తుడుపుగా నిప్పు మీద నీళ్లు జల్లినట్టు ఇలా దిద్దుబాటు చర్యలకు వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇన్ని రోజులు ఏం చేసింది? మల్లన్నసాగర్లో నీళ్లు లేవా? కూడవెల్లి కింద బోదంప, మిర్దొడ్డి, దౌలతాబాద్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఆయన అవహేళనగా మాట్లాడుతున్నాడు. బాధపడాల్సింది పోయి, రైతుల్ని ఆదుకోవాల్సింది పోయి, 200 మంది బీఆర్ఎస్ నాయకులు మా పార్టీలో చేరిండ్రు అని మాట్లాడుతున్నారు. అంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి రైతులంటే పట్టదు, రైతుల కష్టాలంటే ఒక జోక్ లాగా వ్యవహరిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇలా రాజకీయాల్లో లాభ నష్టాలను బేరీజు వేసుకుంటున్నారు. విపక్ష నాయకుల ఇళ్లలోకి వెళ్లి పార్టీలో చేర్చుకోవడం మీద ఉన్న శ్రద్ధ రైతుల్ని ఆదుకునే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోయింది. ఇలా పంటలు ఎండిపోతుంటే ముఖ్యమంత్రి మంత్రి ఎక్కడన్నా ఎండిపోయిన పంటలు చూడడానికి కనీసం బయటకు వచ్చి రైతు కుటుంబాలను పరామర్శించడానికి ఈ ముఖ్యమంత్రికి ఈ మంత్రులకు టైం దొరకలేదా? ఎంతసేపు మమ్మల్ని తిట్టుడు, మా పార్టీ నాయకులను ఇళ్లలోకి పోయి కండువాలు కప్పుడు, మా మీద అక్రమంగా కేసులు పెట్టుడు, దీంట్లో బిజీ ఉన్నారు మీరు. కానీ రైతుల్ని ఆదుకునే విషయంలో కానీ, చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించే విషయంలో కానీ, ఎండిపోయిన పంటలను చూసి రైతులకు ధైర్యం చెప్పడానికి మీకు టైం దొరకలేదు. ఎంతసేపు మా మీద బురద చల్లాలి, మమ్మల్ని అక్రమంగా కేసులు పెట్టి ఇరికిచ్చాలి, ఈ దీంట్లో బిజీ ఉన్నది ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా రైతులు అన్ని విషయాలు గమనిస్తున్నారు. ఆనాడు కేసీఆర్ ఉండగా ఇవాళ రైతులను కంటికి రెప్పలాగా మేము కాపాడుకున్నాం. అరే మిషన్ కాకతీయ పెట్టి చెరువులు బాగా చేసుకున్నాం, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసినాం, కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టు కట్టినాం, ఎక్కడ రైతులకు ఎప్పుడు నీళ్లు కావాలంటే చిటికేస్తే రైతులకు నీళ్లు అందించినాం. కేసీఆర్ ఉండగా ఎక్కడ ఊర్లలో బోరుబండ్లు కనవల్లే, క్రేన్లు కనవల్లే, బాయిల పుడికే తీత లేదు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు రాగానే ఊరికి బోరుబండ్లు బోర్లు వేసి వేసి రైతుల చెమట చుక్కలు, రైతుల కష్టం రక్తం అంతా కూడా బోరు పొక్కలలో పోయే పరిస్థితి వచ్చింది. ఇలా మళ్ళా ఇది ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు మానండి, రైతులను కాపాడండి. కేసీఆర్ను విమర్శించడం కాదు, ఇలా తక్షణమే క్షేత్రస్థాయిలోకి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం కదలాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మీలాగా మేము ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేయం. మేము ఆనాడు రైతులకు రైతు బంధు వేస్తామంటే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి పడే రైతు బంధుని ఆపిండ్రు. మీలాగా మేము రైతులకు న్యాయం మేలు జరిగితే మేము అడ్డుకునే వ్యక్తులం కాదు. దీనికేం ఎన్నికల కోడ్ అడ్డం రాదు. తక్షణమే క్షేత్రంలోకి ముఖ్యమంత్రి మంత్రులు అధికారులు కదలండి, ఉన్న నీళ్లను అండియండి, పోయిన పంటలు పోయినాయి, ఉన్న పంటలన్న కాపాడండి, పోయిన పంటలకు నష్టపరిహారం అందించాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను.